పౌలును జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి చూడండి. ఎవరిని బహుగా ప్రేమిస్తున్నాడు? ద్వేషించిన వారిని. ఎవరిని బహుగా ప్రేమిస్తున్నాడు? తనను బహుగా హింసించిన వారిని, తనను కొట్టిన వారిని, కొడుతున్న వారిని. ఏమైనా సరే వీడి ప్రాణాలు మేము తీయాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకొని భీష్మించు కూర్చున్న వారిని ప్రేమిస్తున్నాడండి. ఈ రోజుల్లో ఇటువంటి ప్రేమ క్రైస్తవ కుటుంబాల్లో కనిపిస్తుందంటారా? భర్త మంచివాడు కాకపోయినా, మార్పు లేకుండా జీవిస్తున్నా అలాగే ప్రేమించే, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, నా భర్త ఎంతగా హింసించినా నేను తిరిగి హింసించను, నా భార్య నన్ను ఎంత హింసించినా తిరిగి హింసించను, నా బిడ్డలు ఎంత నన్ను బాధ పెట్టినా నేను శపించను, నా తల్లి నా తండ్రి నన్ను పట్టించుకోకుండా వదిలేసినా వారిని నేను వదిలిపెట్టను అనేటటువంటి మనస్తత్వం ఎంతమందిలో ఉందంటారు? ఒక మాట అని గాయపరిస్తే నీ నోరు పడిపోను, ఏమిటా మాటలు? ఒక కోపంతో చేయెత్తితే నీ చేయబడిపోను, అవునా? కట్టుకున్న భర్తే కట్టుకున్న భార్యే. ఒకవేళ పిల్లలు కొంచెం ఎక్కువగా విసిగిస్తే, కొంచెం గాయపరిచే విధంగా మాట్లాడితే పిల్లలను కూడా పట్టుకొని క్షపించేటటువంటి తల్లిదండ్రులు లేరంటారా? లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. కారణము ఆత్మీయ హీనత్వము, ఆత్మీయతలో పరిపక్వత లేని తత్వము, ఆత్మీయతలో దైవత్వము లేనటువంటి జీవిత విధానము. భార్యను శపించే, భర్తను శపించే, బిడ్డలను శపించే, తల్లిదండ్రులను శపించే తత్వము మంచిది కాదండి. చావును కోరుకుంటే మనుషుల్ని ప్రేమించే తత్వము ఉందంటారా? ఒకరోజు ఒక భర్త భయంకరంగా భార్యను కొట్టాడు. ఎందుకు కొట్టాడో తెలుసా మీకు? ప్రార్థన చేసినందుకు, బైబుల్ చదివినందుకు. ఆ దెబ్బలు తింటూనే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. భర్త లేని సమయంలో మందిరానికి వెళ్ళింది. దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే ఇష్టం లేదు. భార్య ఇంట్లో లేకపోయేసరికి తనకు అర్థమైపోయింది మందిరానికి వెళ్ళుంటుందని చెప్పి. గబ్బగబ్బా వెళ్ళాడు మందిరానికి వెళ్ళి అక్కడే కొడదామని చెప్పి. ఆ టైంకి మందిరం అయిపోయింది. తను నెమ్మది నడుచుకుంటా వచ్చేస్తుంది. అలా వచ్చేస్తూ ఉంటే దారి మధ్యలోనే పొలంలోనే ఆమెను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా బాధపడేశాడు. అలా బాధపడేస్తే ఆమె గాయాలతో అక్కడే పడిపోయింది. ఒక గంట సేపు అయిన తర్వాత భర్త ఇంటికి వచ్చాడు, కానీ భార్య రాలా. ఏమైందో చూద్దామని చెప్పి మరలా పొలానికి వెళ్తే అక్కడే పడి ఏడుస్తూ ఉంది. అడుగుతున్నాడు భర్త, నిన్ను తన్నాను కదే, రక్తం వచ్చేలాగా నిన్ను కొట్టాను కదే, మరి నువ్వు నమ్మిన దేవుడు ఏం చేశాడు? నువ్వు నమ్మిన దేవుడు నీకే విధంగా ఉపయోగపడ్డాడు? దేవుడు దేవుడిని పరుగులు తీస్తున్నావుగా, దేవుడు దేవుడని చెప్పి ఇల్లు విడిచి మందిరం చుట్టూ తిరుగుతున్నావుగా, ఇప్పుడు నిన్ను చావగొట్టా, నీ దేవుడు నీకేమిచ్చాడు, నీకేం చేశాడు? కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న నీళ్లు తుడుచుకుంటూ ఆ భార్య చెప్పింది ఏమని తెలుసా? అయ్యాడు అంటున్నావుగా, నీ దేవుడు నీకేమిచ్చాడు, నీ దేవుడు నీకేం చేశాడు అంటున్నావుగా. అదే అడుగుతున్నానే, ఏం చేశాడు నీ దేవుడు? ఇంతగా నిన్ను తన్నా కదా, ఏం చేశాడు నీకు దేవుడు? ఏమిచ్చాడు నీకు ఆ దేవుడు? ఆ భార్య అంటుంది, నువ్వు నన్ను భయంకరంగా తన్నావు, భయంకరంగా కొట్టావు, అయినా నా దేవుడు ఏమిచ్చాడని చెప్పి అంటున్నావుగా, చెప్పు ఏమిచ్చాడు? నువ్వు నన్ను చంపినా సరే నిన్ను ప్రేమించే క్షమించే మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు, నిన్ను ప్రేమించే మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు, నిన్ను క్షమించగలిగిన మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా సరే అన్నిసార్లు నువ్వు క్షమిస్తా. ఎలా సాధ్యమో తెలుసా? అది ఒక్క నా దేవుని వల్లే సాధ్యం. ఆ మాట అంటున్నప్పుడే అతను తనకు తెలియకుండా తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేసినాయి. ఇంతగా హింసించినా, ఇంతగా గాయపరిచినా, ఇంతగా కొట్టినా నన్ను నువ్వు క్షమించగలవా, నన్ను నువ్వు ప్రేమించగలవా? ఇది మనుషులకు సాధ్యం కాదు. నువ్వు చెప్తున్నట్టుగా ఒక్క నీ దేవుడికి మాత్రమే సాధ్యము. ఆ దేవుడు నాకు కూడా కావాలి, ఆ దేవుడు నాకు కూడా కావాలి. సహోదర సహోదరి, అపార్థం చేసుకోవడం చాలా సులభం. మంచివారిని అపార్థం చేసుకోవడం, ఆత్మీయులను అపార్థం చేసుకోవడం, అర్థం పర్థం లేకుండా అపార్థం చేసుకోవడం చాలా సులభం. అజ్ఞానంతో నిండిపోయిన వాళ్ళు
ఆత్మీయ అంధత్వంతో నిండిపోయిన వాళ్ళు తోటి వారిని అపార్థం చేసుకోవడం బహుసులభం.